ఈరోజు ఆశా సమస్యల మీద కలెక్టరేట్ వద్ద 36 గంటల ధర్నా జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆశాలకు ఇప్పుడు 10,000 ఇస్తున్నారు. దాంట్లో 2 సార్లుగా ఇస్తున్నారు, ఒకసారిగా కాదు 2 సార్లుగా ఇచ్చి దాంట్లోనే టీఏ డీఏలంటారు, పుస్తకాలు కొనాలంటారు. దాదాపు ప్రతి నెలలో 2,000 నుంచి 3,000 దాకా ఆ డబ్బులోంచి జీతంలోంచి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈ ఇప్పుడు విన్న పెరుగుతున్న ధరలకి అసలు మా కుటుంబాలు చాలీ చాలక వేతన పడాల్సి ఉన్న పరిస్థితి వస్తుంది. అందుకని కనీస వేతనం అమలు చేయాలని చెప్పి ఆశా వర్కర్ యూనియన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు పనిభారం ఆశా వర్కర్కి 24 గంటల పని అని చెప్పేసి వీళ్ళకి విపరీతమైన పని ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఏమో ఫోన్లు ఇచ్చారు, ఆ ఫోన్లు సరిగ్గా పనిచేయట్లా, దాంతోపాటు కింద నెట్ ఉండట్లా, అదేమంటేనేమో మీరు మీ సొంత ఫోన్లు కొని దాంట్లో పనిచేయాలని చెప్తున్నారు. దాంట్లో ఆశా వర్కర్కి ఎటువంటి ట్రైనింగ్ ఇవ్వలేదు. ట్రైనింగ్ ఇవ్వకుండా మంచి ఫోన్లు ఇవ్వకుండా ఎట్లా పనిచేస్తారు? రెండో వైపున రికార్డులు దాదాపు 26 రకాల రికార్డులు రాయాలని చెబుతున్నారు. ఆ రోజేమో చదువు లేకపోయినా పర్లేదు మీరు చేరండి అని చెప్పి అన్ని చేయించుకున్నారు. తర్వాత ఏమో కనీసం రికార్డులు ప్రభుత్వం కొని ఇచ్చి వెళ్ళి చేత చేయించాలి, కానీ ఆ పని చేయకుండా మీరే రికార్డులు కొనాలి. 1,000-1,500 ఒక బుక్ తయారు చేసుకున్నందుకు అవుతుంది. అది ప్రభుత్వమే ఇవ్వాలి, పనిభారాన్ని తగ్గించాలని చెప్పి అడుగుతున్నా. రెండో వైపున ఈ పని ఒత్తిడితోటి హార్ట్అటాక్లు వచ్చి ఈ మధ్యకాలంలో చాలామంది చచ్చిపోతూ ఉన్నారు. చచ్చిపోతే కనీసం మట్టి ఖర్చులు ఇవ్వట్లేదు, అట్లానే వాళ్ళకి 10 లక్షలు ఎక్స్రే షే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు రిటైర్మెంట్ 60 సంవత్సరాలు వీళ్ళేమో ప్రభుత్వ ఉద్యోగులు కాదు, గౌరవవేతనం తీసుకున్నారని చెప్తారు. రిటైర్మెంట్ ఏమో ప్రభుత్వ ఉద్యోగుల్లాగా వీళ్ళని రిటైర్మెంట్ చేస్తూ ఉన్నారు. పోనీ రిటైర్ చేయడం మాకేం అభ్యంతరం లేదు. అయితే రిటైర్ చేసి తలుచుకుంటే వాళ్ళకి 1-5 లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చి జీతంలో సగం పెన్షన్గా ఇస్తే వాళ్ళు లాస్ట్ చివరి దశలో వాళ్ళు బతుకుతారు. ఆ పని చేయకుండా ఊరక ఒక సాల్వా కప్పి ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పడం చాలా దుర్మార్గమైన విషయం. అందుకని వీళ్ళకి 1-5 లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్స్, అట్లనే జీతాలు సగం పెన్షన్గా ఇవ్వాలని. రెండో వైపునేమో వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదని చెప్తానే ఉంటారు. వీళ్ళ సంక్షేమ పథకాలన్నీ ఆపేశారు. ఎందుకు ఆపేశారా అంటే మీరు సిఎఫ్ఎంఎస్లో మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా చూపిస్తున్నారు, అందుకని మీకు సంక్షేమ పథకాలన్నీ అమ్మఒడి కానీ, విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, ఇళ్ల స్థలాలు కానీ ఏమి ఇవ్వట్లా. అందుకని మేము అడుగుతూ ఉన్నాం. ఒకవైపు ఏమో ప్రభుత్వ ఉద్యోగులు అవసరం వచ్చినప్పుడేమో మీకు అవసరం వచ్చినప్పుడేమో ఒక పక్క ఏమో ప్రభుత్వ ఉద్యోగం చెబుతారు, రెండో వైపు ఏమో జీతాలు పిఎఫ్లు ఈఎస్ఐలు అటువంటి ఇవ్వాల్సి వచ్చినప్పుడేమో నువ్వు ప్రభుత్వ ఉద్యోగం కాదని చెప్తున్నారు. అందుకని మేము ఒకటే అడుగుతున్నా, మేము మాకు ప్రభుత్వ ఉద్యోగం అయ్యే పని అయితే పిఎఫ్ ఈఎస్ఐ ఇటువంటి సౌకర్యాలను మాకు కల్పించండి, లేని పక్షంలో మాకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి. అట్లానే ఆశా వర్కర్స్ చాలామంది ఏఎన్ఎం ట్రైనింగ్లు చేస్తున్నారు, వీళ్ళందరినీ కూడా వెయిటేజీ మార్కులు ఇచ్చి ఆదుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వేతనాల పెంపుదల, ఉద్యోగ భద్రత, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ప్రమోషన్స్, ఈ 4 డిమాండ్ల మీద ఆశా వర్కర్లు గత 4 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేశారు, ధర్నాలు చేశారు. చాలా నమ్మకంతో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఆశా వర్కర్ల యొక్క సమస్యల్ని పరిష్కారం చేయడంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. కంటితుడుపుగా కొద్దిపాటి వేతనం పెంచి మిగతా ఏ ఒక్క సమస్యని పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న నేపథ్యంలో, రేపు జనవరి నెలాఖరులో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెడుతున్న నేపథ్యంలో ఈ బడ్జెట్లో ఆశా వర్కర్లకి ప్రతిఫలం ఉండాలనే డిమాండ్ మీద ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆశా వర్కర్లు న్యాయసమ్మతమైన డిమాండ్ల సాధన కోసం చేస్తున్న ఉద్యమాన్ని సిఐటీగా సంపూర్ణంగా బలపరుస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ఆశా వర్కర్ల యొక్క సేవలను వినియోగించుకొని తనకు సానుకూలంగా మార్చుకునే పెట్టే ఉత్సాహం, వాళ్ళ వేతనాల పెంపుదల మీద, ఉద్యోగ భద్రత మీద, రిటైర్మెంట్ బెనిఫిట్స్ మీద శ్రద్ధ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే 26,000 జీతాన్ని ఖరారు చేయాలని కోరుతా ఉన్నాం. కానీ మేము ఎన్ని రోజుల నుంచి చేసినా కూడా మాకు పనిభారం పెరిగేదే కానీ జీతాలంటూ ఒక జీతానికి పనికి తగ్గ పారితోషికం అయితే కాదు. ఇచ్చేది కొద్ది శాతం ఇస్తున్నారు, పని ఎక్కువ చేపిస్తున్నారు. 9 గంటల నుంచి 4 గంటల దాకా సచివాలయాల్లోనే ఉండమంటున్నారు. ఇంకొకటి, ఇప్పుడు ఈ జగనన్న సురక్ష ప్రోగ్రామ్ మీద రెఫరల్ చేసిన వాళ్ళని ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా అక్కడికి ఏ హాస్పిటల్కి అయితే రెఫర్ చేశారో అక్కడికి పోయి మీరే పోయి తొంభై వేపించుకురావాలంటారు. మాకు సంబంధం లేని పనులు కూడా మాకు చేపిస్తున్నారు. మాకు ఎంత కొన్ని సచివాలయాల్లో ఇస్తే క్లినిక్లు కూడా ఆశాల చేత శుభ్రం చేయిస్తున్నారు. కానీ మీరు ఇవన్నీ చేయాలని ఏఎన్ఎంస్ సచివాలయం ఏఎన్ఎంస్ది ఇప్పుడు డామినేషన్ ఎక్కువైపోయింది. మీరు ఆశాలుగా ఉండండి, మేము చెప్పిన పనులని చేయండి. ఎలాంటి పనులైనా కూడా మీరు చేయాలి మేము చెప్తే, లేదంటే మెడికల్ ఆఫీసర్లకు చెప్తామని. మా మీద ఒత్తిడి పనిభారం ఎక్కువైందండి.